హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ అండ్ ప్రజెంట్. మన ఇవాల్టి గెస్ట్ సోషల్ మీడియా అండ్ టిక్ టాక్లో తన వెరైటీ వీడియోస్తో అందరినీ ఆకట్టుకుంటున్న వ్యక్తి వెంకటేష్. అంటే డిఫరెంట్ స్టార్ అని కూడా ఏదో బిరుదులు పెట్టుకున్నారు. డిఫరెంట్ స్టార్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? సూపర్. ఏంటి వెంకటేష్, అసలు మొత్తం డిఫరెంట్ 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 అనుకుంటూ అసలు మొత్తం టిక్ టాక్ ప్రపంచాన్ని ఏలేస్తున్నారు. నేను ఒక్కనే కాదు, అంటే మీ వీడియోస్ చాలా స్పెషల్. అంటే డిఫరెంట్గా వీడియోస్ చేస్తున్నా, డిఫరెంట్ స్టోరీ పెట్టుకున్నాను. నాకు నేను మీకు మీరే పెట్టుకున్నారు, నాకు నేనే పెట్టుకున్నాను. మనకి ఎవరు పెట్టరు కదా, ఎవరు కావాలే పెట్టుకో, ఎవరిని వాళ్ళే లేపుకోవాలన్నట్టు. కాన్సెప్ట్ తగ్గట్ట పేరుంటే కొద్ది గ్రిప్ వస్తుంది అని పెట్టుకున్నా, బాగా గ్రిప్ వచ్చింది. జనరల్గా ప్రతి ఒక్కరు కామన్గా టిక్ టాక్స్లో డైలాగ్స్ చెప్పడము, సాంగ్స్ ఇమిటేట్ చేయడము అలాంటివి ఉంటుంది. మీరేంటి అసలు ఈ డిఫరెంట్ అనే కాన్సెప్ట్ ఎలా జనరేట్ అయింది? ఒక వీడియో మామూలుగా చేసా స్టార్టింగ్లో, బాగా మంచి గ్రిప్ వచ్చింది. అంటే స్టార్టింగ్లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసా, వెబ్ సిరీస్ చేసా, కవర్ సాంగ్ చేసా, చాలా చేశా. నెక్స్ట్ కృష్ణనగర్లో వచ్చి మూవీస్ కూడా ట్రై చేసా, ఒక 1 ఇయర్ 3 గా ఎవరు పట్టించుకోలేదు. చాలా మందికి రిక్వెస్ట్ చేశాను, తిండి తిప్పలు లేకుండా రోజు కూడా ఉన్న కృష్ణనగర్లో ఉన్నారు. కృష్ణనగర్ కష్టాలు మీరు అనుభవించారు. తిండి తిప్పలు లేకుండా తెల్లారి లేస్తే, తెల్లారి లేచి 6 గంటలకు వెళ్తే అక్కడ తీసుకెళ్ళి ప్రొడక్షన్కి ఒక సీరియల్ ముత్యాల ముగ్గురి సీరియల్ తీసుకెళ్ళి మళ్ళీ మరుసటి రోజు తెల్లవారు 6 గంటల వరకు అక్కడ ఉంచారు. ఉంచి రూపాయి ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్, లేకపోతే కట్ చేయడం. అలాంటి కష్టాలు అనిపించి, తిండి లేక కష్టం. అంటే ఏదో ఒక అవకాశం రాదా, అట్లీస్ట్ సినిమా షూటింగ్ అవుతుంది పక్కన మనం చూస్తే అదొక హ్యాపీనెస్ అండ్ టైప్లో ఉన్న టైప్లో మరి ఇంకెంతగానో ప్రయత్నించి మరి అంటే అలిసిపోలేదు. బట్ అది మనకి ఇంతమేకి మనకి కనెక్ట్ అవ్వదు, మరి వేరేగా ట్రై చేద్దామనేసి సోషల్ మీడియా వైపు వచ్చా. షార్ట్ ఫిల్మ్ చేసా, వెబ్ సిరీస్ చేసా, కవర్ సాంగ్స్ చేసా. ఏది చేసినా మరి అంత అసలు 1 ఇయర్లో 1000 వ్యూస్ కూడా వచ్చాయి కదా యూట్యూబ్లో. ఇలా కాదు, మనకి ఏదో సంథింగ్ డిఫరెంట్ కావాలి. అంటే డిఫరెంట్గా ఏదైనా మనం కొత్తగా, డిఫరెంట్ అనుకోలేదు, కొత్తగా జనానికి ఏదైనా మనం కొత్తగా చూపిద్దాం, ప్రెజెంట్ చేద్దాం. అంటే వాళ్ళు చూస్తే ఎప్పుడు తెలియని, ఎప్పుడు చూడని ఒక విధంగా కొత్త కనిపించాలని ఒక విధంగా చేసినట్టు ఒక వీడియో ట్రై చేశాను. వర్కౌట్ అయింది, 2 వీడియోలు ట్రై చేసి వర్కౌట్ అయింది. ఇదే బాగుంది. 2 వీడియోలు ఎప్పుడు ట్రై చేసినా సింగిల్ నైట్లో స్టార్ అండ్ లెవెల్లో ఒక రోజు వీడియో చేసి నైట్ పడుకున్నా, మార్నింగ్ లేచేసరికి ఊరు మొత్తం గుల్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఎక్కడ నుంచి నా వీడియో ఎక్స్ట్రోల్ అవుతుంది, ఇది బాగుందిరా ఫేమ్ వచ్చింది అనేసి ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ అక్కడ వరకు నా నేమ్ మామూలు ఎక్స్టేషన్ ఉంది. దాన్ని డిఫరెంట్ స్టార్ వెక్కిగా మార్చేసాను. మార్చేసి ఇక్కడ అక్కడి నుండి వీడియోలు ఒక్కొక్కటి వస్తుంది. ఇప్పటికి ఏంటి అంటే డిఫరెంట్ స్టార్ అని చెప్పేసి, డిఫరెంట్ గా చేయాలని చెప్పేసి ఏంటి, బాత్రూమ్ లో కూర్చుంటారు, బాత్రూమ్ లో ఫోన్ చేస్తారు, ఏంటి అసలు బాత్రూమ్ కాన్సెప్ట్ ఏంది అసలు? అది బాత్రూమ్ లో ఒకే ఒక చాలా మంది బాత్రూమ్ అంటే అదే బాగా కనెక్ట్ అయింది జనాలకు బాగా. బాత్రూమ్ అంటే ఒకటో రెండో వీడియోస్ ఉన్నాయి, అంతే. ఒకటి బాత్రూమ్ లో బిస్కెట్ తినడం, రెండు బాత్రూమ్ కేసీ పెట్టడం, అంతే. ఇంకా బాత్రూమ్ లో చేసే వీడియోస్ ఇంకేం లేవు. ప్రతి ఒక్కరు బాత్రూమ్ గురించి అడుగుతున్నారు, అంటే ఎక్కువ వైరల్ అయింది. ప్లస్ మీరు మీకు ఎక్కువ ఫేమ్ తెచ్చిపెట్టింది ఆ బాత్రూమ్ కాన్సెప్ట్. థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో సమ్మది నాకు తెలియదు, గుర్తులేదు. అది మంచి ఫేమ్ వచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్ ఎలా ఉంటది అంటే, ఎలా ఓలా మనకి కొంచెం గ్రిప్ తెచ్చుకున్న తర్వాత మనం నార్మల్ గా చేసినా కూడా మనకు ఆ గ్రిప్ ఉంటుంది కదా అనేసి, స్టార్టింగ్ లో ఎలా ఓలా ఏదో రకంగా కొద్దిగా బాగా గ్రిప్ రావాలనే టైప్లో బాత్రూమ్ అయితే కొద్దిగా బాగుంటుంది కదా అనేసి నేను ట్రై చేశాను. అది వర్కౌట్ అయింది. ఆ విధంగా బాత్రూమ్ లో వీడియో చేసాను. మళ్ళీ ఒక 2-3 వీడియోస్ మళ్ళీ ఒకసారి మనకు బాత్రూమ్ ట్రై చేద్దాం అనేసి ఒక ఏసీ తెచ్చి బాత్రూమ్ వీడియో. అంటే మీకేం అనిపించలేదా బాత్రూమ్ లో తినడం ఏంది? అంటే వీడియో కోసం అయితే ఓకే, అందులో కూర్చొని తినడం ఏంది అసలు? అవన్నీ పట్టించుకుంటే మరి మనం చేయలేము. అది నెగిటివ్ కామెంట్స్ బాత్రూమ్ లో తినడం ఏంటి అంటే, ఏదైనా చేయడం ఏంటి అని పట్టి, ఇప్పుడు ఒక ఏదో మూవీలో డ్రైనేజ్ దూకేస్తాం, అవన్నీ డ్రైనేజ్ మనం దూకడం ఏంటి అని పట్టించుకుంటా చేయలేము. అలా టైప్ లో ఏదో ఏదైనా చెయ్యాలి. ఏదైనా బాత్రూమ్ అందరూ రొటీన్ గా తింటారు, బాత్రూమ్ తింటే జనం మనం చూస్తారు వెరైటీగా. తినే పడుకునే యాంగిల్, ఇచ్చే బిల్డప్, బిస్కెట్ తింటున్న సూపర్ కి బంక్, డైలాగ్స్ కొంచెం వర్కౌట్ అయ్యాయి, వాయిస్ కొద్దిగా కనెక్ట్ అయింది జనాలకి. అన్ని విధాలుగా
పర్ఫెక్ట్ గా వచ్చింది బాత్రూమ్ వీడియో. మరి సీక్రెట్ గా మళ్ళీ ఏసీ పెట్టాను, అది బాగా వచ్చింది. నేను అక్కడ ఏ వీడియో చేసిన మరి వెనక్కి చూసుకోలేదు. అండ్ ఇంకో వీడియో కూడా ఏది, బురదలో మీరు దొరలడం, బురదలో దొరలడం అంటే అంత దాన్ని ఏమంటారు, పిచ్చ నల్ల లేకపోతే ఏమంటారు దాన్ని, ఏమనుకోవాలి అంటే సినిమా అంటే పిచ్చ నల్ల ఒక ఫ్యాషన్ దాన్ని అంటే అది సినిమాటిక్ వేలో కూడా ఎలా కన్వే చేసుకోలేం కదా వీడియోని. అంటే ఆర్ఆర్ గడ్డ వేస్తే సినిమాటిక్ వే వస్తుందేమో, నేను ఆర్ఆర్ గడ్డ వేయలేదు వీడియో బ్యాక్గ్రౌండ్. అంటే సినిమాటిక్ వే అంటే ఎలా రావాలి అంటే, ఇప్పుడు సినిమాటిక్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఆ వీడియో వల్ల సినిమా లాగా ఏం యూజ్ అసలు. అంటే ఒక సినిమాలో కామెడీ సీన్ ఉంటుంది కదా సపోజ్, ఆ టైప్ ఆఫ్ కామెడీ సీన్ టైప్ నేను చేశాను. జనాలకి ఎలా అయిందంటే రియాలిటీగా కనెక్ట్ అయిపోతుంది జనాలకి, అంటే నిజంగానే ఇలా ఉంటాడా, ఇలానే ఉంటాడా, ఇలానే ఉంటాడేమో అన్నట్టు కనెక్ట్ అయిపోతుంది. డైలీ ఇలాగే చేస్తాడేమో, ఇది బురదలోనే ఉంటాడా డైలీ, లేకపోతే బాత్రూమ్ తింటాడా సపోజ్, డైలీ రోడ్డు మీద పడుకుంటాడా అని టైప్ జనాలు కనెక్ట్ అయిపోతుంది. అది నేనేం చేయాలి అంటే అలా కనెక్ట్ అవ్వాలనే చేస్తాను. అంటే అంత ఒరిజినల్ గా కనెక్ట్ అవ్వాలని ఎవరైనా కష్టపడతారు, ఏదైనా చేసామంటే ఒక వీడియో అది నిజంగా జనాలకి మైండ్ లో ఒరిజినల్ గా ఒక ఎమోషనల్ వీడియో చేసామంటే జనాలు నేర్చుకోవాలి అంటే ఒరిజినల్ గా రియాలిటీ కనెక్ట్ అవ్వాలి అని టైప్ చేస్తాను. నేను అలాగే రియాలిటీ కనెక్ట్ అవ్వాలని టైప్ లో కష్టపడి చేశాను. అది నిజంగా రియల్ రియాలిటీ ఇంకా రియల్ అయిపోయింది, అది రియల్ కాదు రియల్ అయిపోయింది. రియల్ అంటే అంత అవసరమా అని నేను అడుగుతుంది. అవసరమా అంటే మరి నాకు అది నచ్చింది, అంటే ఆ టైప్ ఆఫ్ చేస్తే నా అంటే నాకు అది నచ్చింది, నాకు ఆ టైప్ ఆఫ్ మైండ్ లో థాట్స్ వస్తున్నాయి, అంతకన్నా మంచి థాట్స్ వస్తున్నాయి ఆ టైప్ ఆఫ్ నాకు వేలో. టైం తక్కువ తీసుకొని, టైం తక్కువ నెక్స్ట్ దానికి పెట్టే బడ్జెట్ కొద్ది తక్కువ, వీడియో మంచి వైరల్ అవుతుంది. నాకున్న బడ్జెట్లో నా బడ్జెట్లో నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో నాకున్న నేనున్న పరిస్థితుల్లో నాకు అది కరెక్ట్ కన్వేలా ఉంది, అందుకు ఆ టైప్ ఆఫ్లో వెళ్తున్నాను. మేడం మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఏంటి మరి ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నట్లేదా మిమ్మల్ని? ఫ్యామిలీ వాళ్ళని మనం చేస్తున్న వీడియో నాకు తెలుసు, వాళ్ళు ఎలాగ మనం ఇంట్లో ఉంటాం, వాళ్ళు ఎలాగ చూస్తూ ఉంటారు, వాళ్ళకి మనం ఎలా ఉంటాం అది తెలుసు, ఇంట్లో ఎలా ఉంటాం అది తెలుసు. ఊర్లో కూడా అంటారు కదా, ఏంద్రా పిచ్చో లెక్క చేస్తున్నావు, ఏంటి పిచ్చి పట్టిందా నీకు, అలా అలా అంటారు, అలా అన్నారు కూడా, అంటున్నారు కూడా, ఇప్పుడు కూడా అంటున్నారు స్టిల్. అవును స్టిల్ ఇప్పుడు ఇంట్లో ఇంటికాడే బయట నిలబడితే చూసి నవ్వుతుంటారు వెళ్ళదు, బట్ అవన్నీ పట్టించుకుంటే నేను ఫస్ట్ వీడియోతో అయిపోదనేమో, కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చేసాను నేను అసలు పట్టించుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. ఎవడేమనుకుంటే నాకు అనవసరం, నాకు నచ్చింది నేను చెయ్యాలి అంటే అలా కన్వేలో వెళ్తే నాకుంటూ ఒక మంచి నాకుంటూ నేమో వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు నెగిటివ్నెస్ ఎక్కువ ఉంది, నెక్స్ట్ టైం ఎలాగో పాజిటివ్నెస్ చేసుకోలేదు, కొన్నాళ్ళు అలాగా ట్రావెల్ చేసి అలాగా దాన్ని మార్చాలి. ఫస్ట్ కన్వే అవుతుంది జనాలకి వెళ్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ అలాగే వెళ్తున్నా అంతే. ఎవడేమో అనుకుంటాడేమో, ఎవడేమో అంటాడేమో, చాలా మంది చాలా అన్నారు అప్పుడే అయిపోవచ్చింది కానీ ఆగలేదు. ఎవడో మీ పేరెంట్స్ ఏమనలేదు వాళ్ళకి, అంటే నేను చెప్పా అది చేస్తుంది ఓన్లీ వీడియోస్ కామెడీ పర్పస్ అని చెప్పాను, కన్విన్స్ చేశాను, కూర్చోబెట్టి చెప్పాను, మాట్లాడాను వాళ్ళకి, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు చేసిన వీడియోస్లో మీకు బాగా ఇష్టమైన వీడియో ఏది? నాకు బాగా ఇష్టమైన వీడియో అంటే గోవా బీచ్ అని చెరువు కొట్టి లచ్చప్ప చెరువు అనేసి ఒక, అంటే చెరువు పేరు లచ్చప్ప చెరువు కాదు, నేను అలా పెట్టుకున్నా లచ్చప్ప చెరువు అంటే ఒక బాగుంటుంది, లచ్చప్ప చెరువు అని ఒక మంచం వేసి మంచం ముందు గొడుగు పెద్ద గొడుగు వేసి గోవా బీచ్ లేక ఉంటుంది, లచ్చప్ప చెరువు దగ్గర ఉన్న కిక్కు సూపర్ బంపర్ క్యాక్ అని ఉంటుంది ఆ టైప్. అది నాకు బాగా నచ్చింది, బాగా కష్టపడ్డాను దానికి, జనాలు కూడా బాగా కన్వే అయింది కానీ నాకు నచ్చింది అది. జనాలకి ఎంతవరకు వెళ్ళింది నాకు తెలియదు కానీ నాకైతే అది బాగా నచ్చింది ఆ వీడియో, బాగా ఎఫెక్ట్ పెట్టాను అనిపించింది. మామూలు ఇలా ఇంత కష్టపడి ఈ టైప్ ఆఫ్ లో బురదలో పడో లేకపోతే ఇంకేదో చేసి ఇంకేదో చేసి అంటే దేని గురించి? ఇదంతా కేవలం ఫేమ్ కోసమేనా, అంటే పబ్లిక్ స్టార్ అవ్వాలి, పబ్లిక్ లో అటెన్షన్ గ్రాప్ చేయాలి, అంత దీనికోసమేనా? దానికోసమే కదా, ఎందుకు కష్టపడింది దానికోసం? దానివల్ల ఏంటి యూజ్? మూవీస్ లో అవకాశాలు వస్తాయేమో, ఏమైనా ఇప్పుడు ఉన్నాయి కదా మనకి షోస్ ఉన్నాయి కదా కామెడీ షో, అందులో ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని ఆ టైప్ ఆఫ్ లో అప్పుడు ట్రై చేశాను. ఇప్పుడు మంచి మనకి మూవీలో చేయలేదు కానీ మూవీలో చేసినంత ఫేమస్ ఫేమ్ అయితే వచ్చింది, ఇప్పుడైతే ఒక 15-20 మూవీలు చేసినంత ఫేమ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన గుర్తుపడుతున్నారు పర్లేదు, మూవీలో చేసినంత చేయకపోయినా చేసినంత ఫేమ్ అయితే వచ్చేసింది. నెగిటివ్నెస్ కొద్దిగా ఉంది, దాన్ని పాజిటివ్నెస్ చేసుకోవడం ఉంది, ఇంకేం లేదు. నెగిటివ్ అంటే ఏ రకంగా ఉంది అంటే రియాలిటీగా నిజంగా ఇలా ఉంటాడా అని కొంతమంది మైండ్ లో బాగా బలంగా ఫిక్స్ అయిపోయింది. అంటే అంతే కొందరు మెంటల్ డిజార్డర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే డైలీ మనం వేరే వీడియో అప్లోడ్ చేయట్లేదు, వేరే రకంగా మనం మాట్లాడట్లేదు, ఓన్లీ అదే వీడియో అప్లోడ్ చేస్తాం, మనం వేరే రకంగా మనం అసలు
అందులో వేరే రకమైన వీడియో అసలు మరి పెట్టట్లేదు, అదే వీడియో పెడుతున్నా అంటే ఆ టైప్ ఆఫ్ వీడియోలే, అంత మించి వేరే మాట ఒక్క మాట కూడా ఆడట్లేదు. వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే నిజంగానే డిఫరెంట్ స్టార్ అంటే డిఫరెంట్ గానే పుట్టి నుంచి డిఫరెంట్ గానే ఉన్నాడా, వీడు చేసే పనులు కూడా డిఫరెంట్ గా చేస్తాడా అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నా ఇంకా మంచిది, ఇంత రియాలిటీ కానట్టేది ఇంకా మంచిది కదా. ఓకే అది అంటే అదే ఇప్పుడు ఈ టిక్ టాక్ లో టిక్ టాక్ రావడం వల్ల చాలా మందికి ఫేమ్ వచ్చింది, లైక్ ఉప్పల్ బాలు మీకు ఆ రేవతి ఇలాంటి వాళ్ళు. రేవతికి అఫీషియల్ అది ఆవిడ ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ సంబంధం లేదు. ఉప్పల్ బాలు, ఉప్పల్ బాలు మీరు ఇంకా ఉన్నారు కానీ వాళ్ళంతా ఫాలోవర్స్, వాళ్ళంతా అంత ఫేమ్ లేదు, ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఫేమ్ లేదు ఆవిడకి కూడా. మీకు ఉప్పల్ బాలకి కాంపిటీషన్? అంటే టిక్ టాక్ లో లేదు వాడి అసలు నాకు ఉప్పల బాలకి, అసలు ఉప్పల బాలు వీడియోస్ నేను చూడను, ఏదో ఒకటి రెండు చూసాను అంతా ఒకటే, అంతా ఒకే లైన్ ఆడిది, అక్కడ ఏదేసినా అలా పడితే గేమ్ తీయడమే. ఉప్పల బాలకి నాకు కాంపిటీషన్ నాకు అసలు ఆ పదం నాకు అసలు ఎప్పుడు ఆ టైప్ నాకు అడగలేదు, నాకు ఆ టైప్ అసలు అసలు అడిగిన కాంపిటీషన్ ఏంటి నాకు అసలు అర్థం కాదు. అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఇద్దరు సేమ్ లెవెల్ లో ట్రావెల్ చేస్తున్నారు. లేదు వాడు చేసేది వాడు డాన్స్ అంతా అదొక టైప్ డాన్స్, మనం చేసేది కంటెంట్ కదా, మనది ఒక రోజుకో డిఫరెంట్ ఒక కొత్తగా వీడియోతో వస్తాం మనం. ఈరోజు కుర్చీలు అంటే రేపు వేరేగా రోడ్ మీద నడుస్తాం, ఏదో ఏవో కొత్త కొత్తగా రోడ్డు పడుకోవడం, ఆటో మీద పడుకోవడం, అలా కొత్త కొత్తగా నేను చేసుకుని వస్తున్నాను. కానీ అన్ని వీడియో ఒకేలాగా నేను వెళ్ళట్లేదు వాడికి, నాకు ఎందుకు కాంపిటీషన్ అయితే కాదంటారు, నాకు అవసరం లేదు వాడితో. వాడు అసలు ఆ పేరు కొంతమంది కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు వచ్చి ఎత్తున్నాయినా ఆ పేరు ఎందుకు ఎత్తానంటే వాడు అంటే వాడు కూడా టిక్ టాక్ స్టార్ కాబట్టి ఎత్తున్నాడు, వాడికి నాకు అసలు కంపారిజన్ లేదు, వాడు వేరు మనం వేరు. చూడరా ఉప్పల్ బాల వీడియోస్ చూసే ఒకటి రెండు చూసే అక్కడ నుండి మన ఇంట్రెస్ట్, అన్ని వీడియోస్ సేమ్ యాక్టివ్ ఒకేలా ఉన్నాయి. ఏదైనా ఒక వీడియోలో ఎక్స్ప్రెషన్ వేరే ఉంటే ఇంకో వీడియో ఇంకో వేరే మాట్లాడాలి, ఇంకొక వీడియో డ్యాన్స్ చేసి ఇంకో వీడియో అక్కడ. వాడు నేను ఇంతవరకు చూసింది ఏ వీడియో యాక్టింగ్ చేసినట్టు లేదు, అంటే డ్యాన్సే ఏం తెలియదు, ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ అంతే, ఇంకా అంతమించి ఉప్పల్ బాల్ చేసింది ఇంకా ఏది లేదు, ఉప్పల్ బాల్ చేసింది ఇంకేం లేదు అని నేను అనుకుంటున్నా. మరి వాడు ఎలా ఫీల్ అవుతున్నా అర్థం కాదు, జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు. మామూలుగా ఎక్కువగా మీ ఇద్దరు వీడియోస్ కంపేర్ చేస్తే ట్రోల్ చేశారు ఎవరు? ట్రోలింగ్స్ లో వస్తుంటాయి కదా ఇప్పుడు ఏవో పేజెస్. నా వీడియోస్ తో ఎప్పుడు ఉప్పల్ బాల్ వీడియోస్ ట్రోల్ చేయలేదు, నా వీడియోస్ తో మూవీలో చిన్న చిన్న బిట్స్ కట్ చేసి ఏవో పెట్టారా, కానీ ఉప్పల్ బాల్ వీడియోస్ నా వీడియోకి ఎప్పుడు ట్రోల్ పడలేదు. ఇద్దరు కలిపి ఏదో యూట్యూబ్ ఛానల్ కొన్ని ఛానల్స్ లో పడ్డాయి, అదే కొన్ని వచ్చాయి మామూలుగా ఈ ఇన్స్టాలో ఫేస్బుక్ పేజెస్ లో వస్తూ ఉంటాయి. ఎవరి ఇష్టం వాళ్ళది, మనం వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిలీట్ చేయలేము, వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టలేము, వాళ్ళకి మనం రిక్వెస్ట్ పెట్టి డిలీట్ చేయరా బాబు, ఇంకా ఏది ఇచ్చినట్టు ఇంకా రెండు మూడు వీడియో కలిపి పెడతాం, వాడు ఎవడ ఎలా పెట్టు మనకి ఎందుకు, వాళ్ళ అయిన మనకు ఉంది మనం అంతే. మామూలుగా మీరు ఇన్ని వీడియోస్ చేశారు, ఇన్ని పోస్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా కామెంట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి, అందులో పాజిటివ్ తక్కువ నెగిటివ్ ఎక్కువ వస్తాయి. నెగిటివ్ 80% నెగిటివ్, 20% పాజిటివ్. నేను చెప్తా ఇప్పటికి ఫేమస్ అయిన వాళ్ళందరి లిస్ట్ లో టిక్ టాక్ మొత్తం లిస్ట్ చూసుకోండి, ఎక్కడ కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఎవరు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంచుకోరు, అందరూ ఒక రోజు నేను ఒక్కడనే ఓపెన్ చేసి ఉంచుతాను, పెట్టి వీడియో కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంటాను ఎవరైనా కామెంట్ పెట్టిన కూడా. ఎందుకంటే జనాలు ఏమంటారంటే నీ కామెంట్స్ చూస్తే సగం నవ్వు వస్తుంది, నీ కామెంట్స్ బాక్స్ అలాగే ఉంచాలంటే నేను అలా ఉంచేసాను, పట్టించుకోలేదు. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? నేను పట్టించుకోను, బట్ ఫస్ట్ అంటే రిప్లై అవ్వను అది ఎన్నాళ్ళు పెడతారు పెట్టని, వాడి స్కిప్ అయిపోతారు మనం ఎందుకు రిప్లై అవ్వడం. చదువుతారా? కొన్ని కొన్ని చదువుతా. అప్పుడు మీకేం బాధ అనిపిస్తుంది వాళ్ళు పెట్టే కామెంట్స్ కి? అనిపిస్తుంది కానీ పట్టించుకోను, పట్టించుకుంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయలేం కదా, పట్టించుకుని అసలు కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి, బాగా వస్తుంటాయి, తిడుతుంటారు ఏవేవో అంటుంటారో అన్ని పట్టించుకుని మరి అన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఫీల్డ్లో కామను, అంటే ప్రతి ఈ ఫీల్డ్లో ప్రతి ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను అందులో కామన్ నెగిటివ్ కామెంట్ నా దానికి కొద్దిగా ఎక్కువ అంతే, ఇంకేం లేదు. మీకు అంటే మీరు చదివింది మీకు హర్ట్ అయిన కామెంట్ ఏదైనా ఉందా? నేను చదివిన హర్ట్ అయిన కామెంట్లు ఏం లేవు, అంటే ఉన్నాయి కానీ అవేవో ఉన్నాయి నాకు అసలు అసలు గుర్తుకోలేవు, ఎన్నో కామెంట్స్ అన్ని ఎక్కడ ఒకటి చూసి ఇంకోటి చూసి అసలు గుర్తుపెట్టుకోవడం కూడా ఇంకేం లేవు, ఎన్నో కామెంట్స్ కామెంట్లు ఏదో బాధపడే కామెంట్ ఏదో ఉంటుంది ఒకటా రెండా, కొన్ని వేల కామెంట్స్ అవన్నీ నాకు గుర్తులేవు. అమ్మా అనిపించలేదు మనకెందుకు ఇలాంటివి ఇవన్నీ అని,
మనకెందుకు అని అలా అనిపి అలా వదిలేస్తే మరి అందరూ అలా అనుకుని మరి ఆ కొత్తదనం అందరూ అలా అనుకున్న వాళ్ళు నేను అనుకున్న వాళ్ళే ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నాను. ఓకే, మీరు ఓకే ఓకే ఎయిమ్ తోటి స్టార్ట్ చేశారు డిఫరెంట్గా కాన్సెప్ట్ చేయాలి, సినిమాలో అవకాశాలు రావాలి అని చెప్పేసి. మరి ఏంటి సినిమాలు ఏమన్నా వచ్చాయా, ఏమన్నా ప్రోగ్రామ్స్ టీవీ ప్రోగ్రామ్స్ లాంటి నుండి ఏమన్నా కాల్స్ లాని పిలుపు కానీ ఏమన్నా వచ్చాయా? షార్ట్ ఫిల్మ్స్ మాత్రం రోజుకి మినిమం ఒక 5 షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. 5-6 వస్తాయి అంటే ఏమీ చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కుమ్మేస్తాను షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ నెక్స్ట్ ఏదో హర్రర్ పిక్చర్ ఏదో ఉన్నాను రోజా షూటింగ్ అంటే అది కూడా అయ్యారు. ఏదైనా కూడా షార్ట్ ఫిల్మ్స్ అయితే ఒప్పుకోవట్లేదు, వెబ్ సిరీస్ అసలు మరి అలాంటి ఆ టైప్ ఆఫ్ అసలు అంత గుంటూరు ఎక్కడ హైదరాబాద్ హర్రర్ పిక్చర్ ఏదో ఉందన్నారు నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉందంట, అదైతే అయింది. లేకపోతే ఏదైనా వస్తే ఇంకా వస్తే టైం ఉంది ఇంకా నాకు నిన్న కామని నాకు స్టార్ట్ అయింది అది ఇంకా 2 మంత్స్ కూడా అవ్వలేదు గట్టి కూడా అప్పుడే మరి సినిమాలు ఆఫర్ రావాలి సూపర్ స్టార్ మైనస్ అయిపోయింటా టైం పడుతుంది ఎందుకైనా కూడా ఇస్తానికి అయితే పర్లేదు హ్యాపీగా ఉన్నాను ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అలాగా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి కృష్ణనగర్లో వచ్చి సంవత్సరం నానా బాధలు పడి తిరిగి తిండికి తిండికి డబ్బులు లేక రూమ్లో పడుకోవడానికి కూడా లేక రోడ్లో అంటే వేరే వాళ్ళ రూమ్లో లేకపోతే ఆ రూమ్ ముందు రోడ్డు మీద అక్కడ పడుకున్నా ఒక 10 డేస్. ఏది ఒక రూమ్లో రూమ్లో కూడా కావక ఒక రూమ్కి ఈ రూమ్కి మధ్యన ఒక ప్లేస్ ఉండేది అక్కడ పడుకునేవాడిని అప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ 10 డేస్ ఎన్ని అంటే ఇంటికాడ నేను వచ్చేటప్పుడు 1000 రూపీస్ తెచ్చేవాడిని అది ఖర్చు డబ్బులు అయిపోయి ఛార్జెస్ అయిపోయి ఇక్కడ దిగా కానీ బస్సు ఛార్జెస్ అవి భోజనం అంతా అయిపోతే తిరిగి వెళ్ళడానికి ఛార్జెస్ డబ్బులు ఉండేవి కూడా కాదు ఆ టైంలో. కానీ ఆ సినిమా అంటే పిచ్చి ఏదోలాగా సినిమా అదే ఏదోలాగా సినిమా వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళ షూటింగ్ ఎలా ఉంటాయి వాళ్ళ షూటింగ్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు అంటే ఎలా షూట్ చేస్తారు అని అలా చూద్దామనేసి అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర నిలబెడతాడు అనేవాడు ఆ ముందు గేట్ 1 ఇక్కడ 7 ఎకర్స్ ఇది ఇక్కడ ఉంది కదా మనకి ఇంద్రనగర్ అదే అదే పక్కన ఉంది కదా గేట్ 7 ఎకర్స్ సలూన్కి వెళ్తానంటే అలాగా ఎవరో ఉండాలి తెలిసి ఉండాలి ఏదో చెప్పి తోలేశాడు తిరిగాను ఆఫీసులు కూడా ఆఫీసులకి ఎప్పుడు తిరగలేదు బట్ అన్నీ చూశాను ఆ ఇంత కృష్ణనగర్ నిలబడేవాడిని వచ్చి ఎవరెవరిని తీసుకెళ్తారు ఎప్పుడెప్పుడు దించుతారు అన్నీ చూశాను ఇన్ని చేశాను కానీ అందులో నాకు అసలు అంటే ఎవడో మనకి ఛాన్స్ ఇవ్వడం ఏంటి బొక్క మనకుంది కదా మనకుంది మైండ్లో మనకు టాలెంట్ అంటే మనకుంటూ చేయగలం జనాల్లోకి తీసుకెళ్లే అదంతా మనకి ఒక కాన్సెప్ట్ మైండ్లో ఉంది మనం ఎందుకు ఎవరికో ఛాన్స్ అడిగి ఎవరినో బతిమాలుకొని వాడేదో చిన్న క్యారెక్టర్ ఏమైనా లేకపోతే అక్కడ పక్కన పెడితే ఆడి బతిమాలుకొని అక్కడ రూములు అంటూ ఉండి తినేసి కొన్ని సంవత్సరాలు కొడుకు వెయిట్ చేసి తర్వాత అవకాశాలు రాకపోతే లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుని ఇదంతా అవసరమా అని ఇంకేం చేశానంటే ఇంక ఇలా కాదని ఇంటికి వెళ్ళిపోయారు మరి రాలేదు అసలు మరి హైదరాబాద్ అని మరి చూడలేదు ఒక చిన్న అప్పు మొబైల్తో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయడం మొదలు పెట్టా తీసాను అవలేదు ఇంకా తీసాయి 1 ఇయర్ 1.5-2 ఇయర్స్ వరకు షార్ట్ ఫిల్మ్ తీసారు చాలా తీసారు ఒక 15 షార్ట్ ఫిల్మ్ తీసారు చిన్న చిన్న మొబైల్ అలాగా ఫ్రెండ్స్ తో అసలు ఒక 1000 మంది 100, 200, 300 మంది ఫాలోవర్ ఫ్యాన్స్ ఇది సబ్స్క్రైబ్ అయిపోయలేదు యూట్యూబ్ ఇలా కాదు మరి ఇది కూడా అయినట్లేదు అని ఏం చేశాను అంటే టిక్టాక్ కూడా డబ్బు మ్యాచ్ చేసేవాడిని ఇప్పుడు పట్టించుకునేవాడు కాదు ఒక 2-3 నెలలు అయినా కూడా ఇక ఇలా కాదని ఏం చేశానంటే కొత్తగా ఒక 2-3 రోజులు ఆలోచించి అప్పుడు ఒక వీడియో స్టార్ట్ చేశాను మేసం సగం గీసి అందులో పేరు కూడా మాత్రం జస్ట్ ఒక వీడియో పెట్టా బాగుంది ఆ వీడియో ఏంటంటే జనాలకు మైండ్లో బాగా గుర్తుండిపోయింది వీడియో ఎవరిదైనా ఎవరికో ఇప్పుడు చాలా వీడియోస్ వస్తుంటాయి పెద్ద పెద్ద వీడియోస్ వస్తుంటాయి బాగా పాపులర్ అయినా నేను చూసి వెళ్ళిపోతారు కానీ నెక్స్ట్ వీడియో కాదు గుర్తుంటాడు ఎవడో కానీ ఆ వీడియో మైండ్లో అంత ఫిక్స్ అయ్యి మైండ్లో నా ఫేస్కి అలా ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ వీడియో పెడతానండి నేను లైట్ పెట్టాను లైట్ పెడితే లైట్ కాంతి వస్తా లైట్ కాంతి అని పెట్టాను అది బాగా పాపులర్ అయింది అక్కడ నుంచి ఏ వీడియో తీసినా మినిమం 1 లక్ష వ్యూస్ 2 లాక్స్ ఆ రేంజ్ లో ఇప్పటికీ ఏ వీడియో పెట్టి మినిమం 1 లక్ష వచ్చేస్తాయి ఇన్స్టాలో 50 బయట 1 లక్ష ఏ వీడియో పెట్టి మినిమం 1 లక్ష వ్యూస్ రావడం వల్ల 1 లక్ష మంది చూస్తాం మనం చాలా జస్ట్ చిన్న 30 సెకండ్స్ వీడియో అని అక్కడ నుంచి అదే అలాగ రన్వే ఎక్కడ ఏ వీడియో డ్రాప్ అవ్వకుండా ఎంత పెద్ద హిట్ వచ్చినాడుకైనా ఫ్లాప్స్ కామన్ వీడియోస్ కూడా ఎక్కడో ఫ్లాప్ వీడియోస్ కామన్ అంటే మరి ఏ ఫ్లాప్ కాదు మరి బాగాలేదు అంత ఇదిగా లేదనుకున్న వీడియోస్ కామన్ కానీ మంచి వీడియోస్ బాగా వచ్చాయి ఇప్పటికీ మంచి వీడియోస్ మనం నిన్న పెట్టిన మంచి వీడియో బాగా వీడియో పర్లేదు ఇప్పుడు వాకేదా బాగా చేస్తున్నాం. ఓన్లీ వీడియోస్ వరకే మీ లైఫ్ డిఫరెంట్గా చూపిస్తారా లేకపోతే నా రియల్గా కూడా లైఫ్ మీ డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేస్తారా? డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేసినా డిఫరెంట్గా ఉండలేము
కెమెరా వరకే ఉండగలం 30 సెకండ్స్ 1 మినిట్ మినిమం 10 మినిట్స్ ఉండగలం. కానీ లైఫ్ మొత్తం డిఫరెంట్ గా ఉంటాము, డిఫరెంట్ గా ఉండాలి అంటే మరి ఈ రోజు ఉంటే రేపు మళ్ళీ రేపు మరి ఉండకల్లే పైకి పోవడమే. బురదలో నైట్ ఒక రోజు ఉంటే ఏదైనా దోదలు వచ్చేస్తాయి. 30 సెకండ్స్ కి మంచి ఎక్విప్మెంట్ తెచ్చుకోండి. ఇలా వీడియో వరకే అంటారు, వీడియో వరకే మరి నేను చేసేది వీడియో, నేను చేస్తే డిఫరెంట్ గా ఉన్నాను. ఒక టిక్టాక్ లో నేను నేను ఏదో చేసుకుంటే ఎవడో నా వీడియో తీసి పెడితే తప్ప నేను ఎలా ఉంటాను అన్న, నేను తీసుకుని నేనే పెట్టుకున్నప్పుడు నేను రియాలిటీ ఎలా ఉంటాను అది ఏంటంటే నేను ఓన్లీ ఆ 1 మినిట్ మినిమం 5 మినిట్స్ అంతే. ఇంత మించి అంటే డిఫరెంట్ ఉండడానికి ఏం ట్రై చేయరా? రియల్ లైఫ్ గా ఉండడానికి ఇప్పుడు ట్రై చేయలేదు. అంటే డిఫరెంట్ వీడియో వీడియో డిఫరెంట్ గా ఎలా ఉంటుంది అంటే మనం డిఫరెంట్ గా వీడియో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను అంతేగాని నేను డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేయాలి అది అది ఇంపాసిబుల్ ట్రై చేయాలని కూడా. అంటే లైక్ చాలా మంది కామెంట్ చేశారు ఏది మీరు ఒక ప్యాంట్ మీద డ్రాయర్ వేసుకోవడం, ప్యాంట్ మీద డ్రాయర్ వేసుకున్న వీడియో అది టిక్టాక్ లో తీసాడు, తీసి సక్సెస్ఫుల్ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకని అది గైడ్ లైన్స్ అది డ్రాయర్ ఆడికి ఎలా కనిపించిందో చైనా వాడికి టిక్టాక్ వాడికి దాంట్లో ఏం వల్గారిటీ లేదు. వల్గారిటీ లేదు మరి అది తీస్తాడు మనం ఏం చేస్తాం, 2 సార్లు పెట్టాం 3 సార్లు పెట్టి తీస్తాడు అక్కడ ఇందులో పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశం కాదని కూడా పెట్టాయి అదే తీస్తాడు. ఇన్స్టాలో ఉంది, ఇన్స్టాలో తీయలేదు. ఓకే జస్ట్ నరాలకి మందు ఎక్కించేస్తాం డైరెక్ట్ నరాలు అది చూసారు మీ వీడియో డైరెక్ట్ నరాలకి మందు ఎక్కించేస్తాం. ఏది మామూలు వైన్ అది మద్యపానం మద్యపానం అదే తాగి తన ఆరోగ్యానికి కనుక డైరెక్ట్ నరాలకి ఎక్కించేస్తాను ఒక వీడియో పెట్టి ఇన్స్టాల్ ఉంది. రీసెంట్ గా మొన్న ఆల్ అవుట్ కి మందు పెట్టించాను, దాములు కూడా మనకు కరుస్తాయి అవి కూడా హ్యాపీ ఉండండి ఆడికి కూడా మందు కావాలని డైరెక్ట్ ఆల్ అవుట్ మందు పెట్టి మంచి మంచి వీడియోస్ చేశాను. తీసేసారా? లేదు ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు టిక్టాక్ ఇన్స్టాల్ దొరుకుతాయి. నా ఇంతవరకు ఏ వీడియో తీరేది నేను ఏదో తప్పక వాడు తీసిస్తే తీసి వచ్చాము కానీ నేను ఎప్పుడు తీరేది. అదే టిక్టాక్ వాళ్ళు తీసేసిన వాడు టిక్టాక్ ఏంటంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ కదా ఈ ఏవో బ్యాన్ చేస్తారు అందువల్ల కొన్ని వీడియోస్ వల్గారిటీగా కొద్ది వల్గారిటీ అనిపించడం ఉంచట్లేదు. ఇన్స్టా వచ్చేస్తారు వాళ్ళు, ఇన్స్టాలో ప్రాబ్లం ఇన్స్టా కూడా కొద్ది ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకొని అలా ఇన్స్టా కూడా అప్లోడ్ చేసుకున్నాం. ఓకే అప్లోడ్ చేస్తాం అందులో కూడా. మామూలుగా మీకేమో ఇన్స్టా అదే టిక్టాక్ లైఫ్ ఇచ్చింది అని టిక్టాక్ మీద చాలా మంది దాన్ని బ్యాన్ చేయాలి అసలు దానివల్ల చెడిపోతున్నారు అసలు వీడియో చేసేవాళ్ళు మొత్తం చెడుగొట్టేస్తున్నారు భయపెడుతున్నారు అని కూడా కామెంట్స్ చేస్తుంటారు. అవును అదే టిక్టాక్ బ్యాన్ ఎప్పటికైనా టిక్టాక్ బ్యాన్ చేస్తారు అది అది 100% కన్ఫర్మ్. అందుకే ఇన్స్టాగ్రామ్ ఈరోజు పెంచుకుంటున్నాం మెల్లిగా అది టిక్టాక్ బ్యాన్ చేసి ఇన్స్టాగ్రామ్ దానివల్ల నష్టం అంటారా? నాకు నష్టమే లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది నాకు పబ్లిక్ నష్టం అంటే పబ్లిక్ నష్టమే లేదు వాళ్ళు హ్యాపీ అంటే జియో బ్యాలెన్స్ మిగిలిపోద్దేమో టిక్టాక్ అది ఒకటే లాగుతుంది ఇంకే లాగదు యూట్యూబ్ లాగదు టిక్టాక్ ఒక అరగంట సేపు పడితే మినిమం 500 MB లాగేస్తుంది టిక్టాక్ లో. ఎన్నో వీడియోస్ వస్తుంటాయి వాళ్ళు చేసే అరాచకాలు, లేకపోతే రీసెంట్ గా ఇంకా టిక్టాక్ లో సెక్సువల్ వీడియోస్ ఎక్కువైపోయాయి అని చెప్పేసి దాని మీద కమెంట్స్ చేయడం, దాని మీద ఈవెన్ డిబేట్స్ కూడా నడిచాయి. దాని గురించి టిక్టాక్ ఏంటంటే ఉప్పల పోలు వచ్చిన తర్వాత ఆడిలాంట్లో ఆడికన్నా దారుణంగా చీరలు కట్టేసి దారుణం ఉప్పల ఉప్పల బాల్ ఫేమస్ అయిపోదాం అనుకుంటాను. కానీ ఉప్పల బాల్ అంటే ఆడికి ఏదో టైం బాండ్ ఫేమస్ అయ్యాడు అందరూ అలా అయిపోలేదు. ఇప్పుడు కొన్ని 100 మంది టిక్టాక్ లో ఉప్పల బాల్ చీరలు కట్టడం డాన్స్ వాళ్ళు ఎక్కువ వాటి ఎక్కువ అయిపోయారు టిక్టాక్ లో. అందుకే టిక్టాక్ బ్యాన్ చేస్తారు ఏమో అనుకుంటాను అయితే చేసి చేస్తారు అది ఫ్యూచర్ లో కూడా ఉండదు ఎందుకంటే జనవల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇష్టం ఉండిపోతుంది ఆల్రెడీ ఒకసారి బ్యాన్ అయింది బ్యాన్ అయింది అంటే మామూలుగా దీనిలో ఓన్లీ ప్లేస్టోర్ లో బ్యాన్ అయింది మామూలుగా యూసీ బ్రౌజర్ లో ఇక్కడ ఎక్కించుకోవడానికి అంటే యాప్స్ రన్ అవుతుంది కొత్త కాలంలో యూసర్ బ్రౌజర్ ఎక్కించుకోవచ్చు లేకపోతే మనకి షేర్ ద్వారా పంపించుకోవచ్చు దానివల్ల మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు బ్యాన్ అయినప్పుడు అయిపోయింది నా లైఫ్ అనుకున్నారా? అప్పుడు నేను ఫేమస్ అవ్వలేదు అప్పుడు మొదలు పెట్టారు కదా చేయడం మొదలు పెట్టలేదు నేను ఫేమస్ 2 మంత్స్ అవుతుంది అప్పుడు నా టిక్టాక్ సంబంధం లేదు బ్యాన్ అయిపోయి నాకు అవసరం లేదు. ఇప్పుడు బ్యాన్ అయిపోతే కొద్దిగా బాధ అనిపిస్తే మనకి లైఫ్ ఇచ్చింది కదా అది బ్యాన్ అయిపోతే ఉంటుంది అంతేగాని టిక్టాక్ బ్యాన్ అయినా ప్రాబ్లం లేదు నాకు ఇన్స్టా ఉందా మేము 50K వస్తాయి వీడియో ప్రస్తుతానికి ఫ్యూచర్ లో 100 వాళ్ళ దగ్గర కూడా అవ్వచ్చు చాలు ఇన్స్టా చాలు నాకు టిక్టాక్ అవసరం లేదు. ఓకే మామూలుగా ఇది మీ వచ్చిన కమెంట్స్లో నేను రీసెంట్గా ఒక కమెంట్ చదివింది అంటే మామూలుగా ఇది అంటే మీ పర్సనల్గా కూడా కొందరు అడిగారు లైక్ ఏంటి పిల్ల ఎలా చేసుకుంటావు ఫస్ట్ నైట్ కూడా ఏమన్నా వెరైటీగా ప్లాన్ చేస్తావా అని ఏవో కమెంట్స్ మీరు చదివే ఉంటారు.
ఫస్ట్ లైవ్ పెడాలి కదా టిక్టాక్, అదే చేయాలి మనం. వాళ్ళకి వాళ్ళ ప్రేక్షకుల కోరిక మేరకు ఫస్ట్ నైట్ లైవ్ పెడాలి. ఫస్ట్ నైట్ లైవ్ పెడతారా? టిక్టాక్ ఒప్పుకుంటే ప్రేక్షకుల కోరిక మేరకు పెళ్లి చేసుకున్న తర్వాత హెచ్డి కెమెరాలు పెట్టి ఫస్ట్ నైట్ ఒక 3-4 యాంగిల్స్ లైవ్ పెడాలి. చూస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా అందుకని సీరియస్, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. వాళ్ళు ఏవో కామెంట్లు పెడుతుంటారు అలాగా, అవన్నీ పట్టించుకుంటే మనకు అవ్వదు కదా. ఎందుకంటే అలా ఎందుకని చెప్పారు అంటే, నేను సరదాగా వాళ్ళకి చూస్తారు కదా చెప్పాను, కామెంట్స్ పెట్టే వాళ్ళు చూస్తారు కదా. ఓకే, ఇది మామూలు. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్? ఫ్యామిలీ ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ ప్యూర్ ఫ్యామిలీ, అంటే ప్యూర్ ఫ్యామిలీ అంటే నాన్న చిన్న షాపు, ఫస్ట్ కొత్తిమీర షాప్ మార్కెట్లో, అమ్మది చిన్న కిరాణా షాప్ ఇంటి దగ్గర చిన్న షాప్. కానీ అంటే మనకి ఫైనాన్స్ పరంగా పర్లేదు, అలా బతడానికి ఇబ్బంది లేదు. మరీ హై రేంజ్ అని కాదు, మరీ డౌన్ అయిన మినిమం అలాగ ఇబ్బంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి నేను పోషించే అంత ఇది అవసరం లేదు. ఫైవ్ టెన్ ఇయర్స్ వాళ్ళకి ఇదో నా నచ్చిన నుంచి చేసి. మీరు ఏం చదువుకున్నారు? నేను ఐటీ అయింది మొన్న జస్ట్, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. అది అంటే జాబ్ చేయాలని లేదు, ఇదే నా జాబ్. ఇంకేం జాబ్, ఇదే నేను చేసిన జాబ్. అది ఇచ్చేసింది మరి, నేను జాబ్కి వెళ్ళలేను. జాబ్ వెళ్తే డిఫరెంట్ స్టార్ నేను టెస్ట్ లోపల ఎక్కడికి వెళ్ళిన డిఫరెంట్ స్టార్ ఇంకేం జాబ్కి వెళ్తాను. దీనివల్ల అంటే దీని మైనస్ ప్లస్? మైనస్ అంటే మనం నలుగురిలో తిరగలేము, అంటే ఒక ఏ తప్పు చేసినా నలుగురిలో తిరగలేము, ఏ చేసినా ప్లస్ అంటే మనకి పబ్లిసిటీ మంచి ఫేమ్ వచ్చింది, అది ప్లస్. ఎన్ని లక్షలకు వచ్చి పెట్టిన రావాలి ఫేమ్ వచ్చింది ప్లస్. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ స్టార్ అని చెప్పడం, లేకపోతే ఇప్పుడు ఫర్ సపోజ్ రేపు పొద్దున్న ఏదైనా నెక్స్ట్ లెవెల్, లేకపోతే నెక్స్ట్ ఎక్కడైనా జాబ్కి వెళ్ళాలన్నా ఇదే ఉంటుంది కదా ఇమేజ్ మీ మీద? ఉన్నాయి ప్రాబ్లమ్ ఉంది, చేస్తుంటా కదా నేను, ఏది క్లోజ్ చేయా వాళ్ళు గుర్తుపట్టాలని పబ్లిక్లో వీడియో పెట్టలే, ప్రైవేట్లో పెట్టుకున్నా. చూడడం నాకు కావాలి. కొద్దిగా మనకి అంటే కొద్దిగా 10 మంది 20 మంది ఒకసారి వచ్చి అన్న డిఫరెంట్ స్టార్ అంటే కొద్దిగా గిల్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 15 డేస్ బ్యాక్ వీడియో చేసేటప్పుడు ఎలా ఉండేదంటే ఎవరు గుర్తుపెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు మధ్యన వీడియో చేసినప్పుడు ఎక్కడో ఎవడో అన్న నీ ఇంటర్వ్యూ చూసాను, లేకపోతే అన్న నీ వీడియో చూసానన్న అని ఇప్పుడు బాగా గుర్తుపడుతున్నారు. ఈ మధ్యన 15 డేస్ పెట్టి బాగా ఇంకా కొద్ది ఫేమ్ బాగా పెరిగింది. ఇప్పుడు బస్సుల్లో ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా సెల్ఫీలు అడుగుతూ ఉంటారు, సెల్ఫీలు అడిగినంత ఫేమ్ అయిపోయి గుర్తుపడుతున్నారు డిఫరెంట్ స్టార్. ఇప్పుడు ఇందాక ఇప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఏమంటే మెట్రో స్టేషన్ కదా బేగంపేట, అక్కడ కాదని అడిగారు డిఫరెంట్ స్టార్ కదా. పర్లేదు మనకి ఒక 100 మందిలో ఒక 10 మంది అలాగే గుర్తుపడుతున్నారు, 90 మంది గుర్తుపడుతున్నారు. టిక్టాక్ ఎంతమంది చూస్తారు మనం చూస్తాం, ఆ టిక్టాక్ దాకా ఏమైంది అంతేగాని. టిక్టాక్ వల్ల, ఓన్లీ టిక్టాక్ వల్ల ఫేమస్ రావడం రాదు, అంత వేగి రాదు, ఎంత వచ్చినా అంత ఇది రాదు. దానికి ట్రోల్ యూట్యూబ్ లో, ఇన్స్టాలో, నెక్స్ట్ ఏవేవో ఫేస్బుక్ లో అన్ని పడ్డాయి కాబట్టి మినిమం ఒక సాధారణ మనిషి ఫేస్బుక్ అది యూట్యూబ్ ఇన్స్టా టిక్టాక్ ఏదో ఒకటి యూజ్ చేస్తాడు. ఏది ఆన్ చేసి మనం కనబడడం ఏంటంటే ఎవడేడు అంటే టిక్టాక్ డిఫరెంట్ స్టార్ అండ్ ఆ రకంగా అలా. ఇప్పుడు బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు, చూస్తారా? చూస్తాను. ఎలా ఉంది ప్రోగ్రామ్? బాగుంది. నిన్న ఫ్యూచర్ లో ఏమైనా బిగ్ బాస్ వెళ్ళే ఆలోచన ఉందా? ఫస్ట్ 1-2 ఉన్నంత ఇది 3లో నాకు అనిపించట్లేదు. అసలు ఆ 2 ఎలా ఉండేది, ఒక రేంజ్ లో ఉండేది కౌశల్ ఆర్మీ అంత. 3లో అంతగా అలా అనిపించేవాడు ఎవడు లేడు, ఇది కూడా ఏం లేదు. అంటే ఎగ్జైట్మెంట్ ఏం లేదా? ఎగ్జైట్మెంట్ ఏం లేదు, అందులో చూడదగ్గ అంటే అంతగా ఇంట్రెస్టింగ్ గా చూడవచ్చు సీన్స్ ఏం లేదు. రోజువారీ ఎవడో పడుకోని లేకడం, అదే సేమ్ యాక్టివిటీస్ కంటిన్యూ, అంటే ఒకే వీడియో ప్రతిరోజు చేసినట్టు ఉంది, ఒక ఎపిసోడ్ ప్రతిరోజు అదే ప్లే చేసినట్టు ఉంది. కానీ కొత్తగా అందులో చూడడానికి ఏం లేదు. సండే, శనివారం, ఆదివారం కూడా పెద్దగా ఫన్ నాగార్జున గారు మనం అనుకున్న రేంజ్ రీచ్ అవ్వట్లేదు. నాగార్జున గారు అతను అలాగే బాగా చేస్తారు. కానీ అంటే ఒకప్పుడు ఎలిమినేషన్ అంటే గుండె దడ్డర్లు ఆడేది, అంత అయిపోతుంది. నేను ఆలీ అయిపోయాడంటే అసలు ఒకప్పుడు ఎవడో ఎలిమినేట్ అవుతానంటే ఏదో మనకి ముందు మన ఆ రోజు మొత్తం ఇదిలాగా అయిపోయాడు. అంటే మీరు ఫ్యూచర్లో ఏమైనా బిగ్ బాస్లోకి వెళ్ళే ఆలోచన కానీ లేకపోతే టార్గెట్ ఏమైనా ఉందా?
టార్గెట్ లేదు కానీ వస్తే వెళ్తా. బిగ్ బాస్ లోకి వెళ్ళడం అంటే మామూలు విషయం, అది రావాలంటే ఎంతో మంది కొన్ని వందల మంది యాక్టర్ ఉన్నారు మనకి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ సీజన్ కి ఏం ట్రై చేయలేదు మామూలుగా? అప్పుడు నాకు ఇంకా ఫేమ్ రాలేదు. చాలా మంది యూట్యూబ్ లో కొన్ని మంది ట్రోల్ పెట్టారు, డిఫరెంట్ స్టార్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు, నేను వచ్చిందో అప్పటికప్పుడు, ఇంకా అప్పుడు ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు నేను వచ్చి. అదే పేర్లు వచ్చాయి, ఉప్పల బాలు, డిఫరెంట్ స్టార్, వీళ్ళు ఎవరో ఒకరు వెళ్తారు, ఉప్పల బాలు అన్నాడు, నాకు వెళ్ళిపోతాను దగ్గరగా అన్నాడు, ఏదో ఇంటర్వ్యూ అన్నాడు, గమనించలేదు. అప్పుడు అలా ట్రోల్స్ పడ్డాయి కానీ నేను అంత పట్టించుకోలేదు, మనకి ఎవడరా ఆ టైప్ నచ్చి అలా అవ్వలేదు. ఇంకా మనం ఎవడరా సపోజ్ నెక్స్ట్ సీజన్ ఫోర్త్ సీజన్లో ఒక అవకాశం వచ్చిందంటే ఒక నార్మల్ ఆడియన్గా లేకపోతే ఒక కామన్ మ్యాన్గా వచ్చినట్టు ఒక అవకాశం ఉంటుంది, అంతేగాని ఈ సీజన్లో అంటే మనకి అది. ఓకే, మళ్ళీ కాన్సెప్ట్ మీకు నచ్చుతుంది బిగ్ బాస్ అనే కాన్సెప్ట్? కాన్సెప్ట్ బాగుంటుంది కానీ రియాలిటీ షో కదా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ షో ఈసారి రేటింగ్ బాగా అంత లేదని అనుకుంటా, నేను నన్ను చూసిన బట్టి నాకు అర్థమైపోతుంది ఎంత రేటింగ్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు షో. ఒకప్పుడు ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఎపిసోడ్ మిస్ అయినా కూడా యూట్యూబ్లో చూసేవాడిని మళ్ళీ, అలాంటిది ఇప్పుడు అది ఇంట్రెస్ట్ రావట్లేదు ఎపిసోడ్ చూద్దామని, నిన్నేమైంది మొన్న ఏమైంది అని ఇది కూడా రావట్లేదు. అందుకే మరి మళ్ళీ మీ ఫేవరెట్ స్టార్ హీరో అంటే ఎవరు? నాకు ఫేవరెట్ స్టార్ హీరో అదేంటది, డిఫరెంట్ స్టార్ కి స్టార్ హీరో ఫేవరెట్ లేకపోవడం అంటే ఎవరెవరో పేర్లు చెప్పుకొని మనం ఇది అవడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఎవరో స్టార్ హీరో పేర్లు చెప్పుకొని సపోజ్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మెల్లగా కొట్టేసుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా నా ఇది రా నేను చెప్పుకొని వాళ్ళ ఫాలో వాళ్ళ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్గా మార్చుకోను అని ఆ థాట్, లేకపోతే ఒక మహేష్ బాబు ఫ్యాన్ చెప్పుకొని లేకపోతే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్, అలా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎవరికి ఫ్యాన్ అంటే ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మహేష్ బాబు ఫ్యాన్ పేరు చెప్పంగానే అభిమానులు మీ వైపు వచ్చేస్తారా? అంటే అది ఎలా ఉంటుందంటే చెప్తే ఎలా చెప్పాలంటే మొత్తం ఒక ఆ మెల్లో సపోజ్ పవన్ కళ్యాణ్ అంటే మెల్లో తువ్వాలేసుకొని అదే లైన్ కంటిన్యూ అయ్యి ఆవే డైలాగ్ చెప్తూ ఆల్మోస్ట్ కొంతమంది తిరిగిపోతారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కొంతమంది సపోర్ట్ చేస్తారు ఆల్మోస్ట్ అతని ఫ్యాన్స్ గట్రా, మరి అలా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ లాక్కొని మళ్ళీ వాళ్ళు ట్రోల్ చేయడం ఎవడో నువ్వు ఆ పేరు చెప్పుకొని లాక్కున్నావు ఈ పేరు చెప్పుకొని లాక్కున్నావు అవన్నీ నాకు అవసరం లేదు, లేకపోతే ఎవరితో కంటెంట్ నువ్వు లాక్కున్నావు ఎవరితో కంటెంట్ నువ్వు వాడు లాక్కున్నావు అవన్నీ నాకు ఏమరి నా గంట ప్రత్యేకమైన సింగిల్ కంటెంట్ ఎవరి స్టార్ హీరో పేరు నేను చెప్పను, నాకు అందరూ ఒకటే, ప్రతి స్టార్ హీరో కాదు బన్నింగ్ స్టార్ చంపునే బాగుంది సూపర్ స్టార్ మహేష్ బాబు అందరు నాకు ఒకటే, నాకు వాళ్ళని పెద్దని కాదు వీళ్ళు చిన్నని కాదు, వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రులు హీరోలు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళు ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈ స్టేజ్లో గ్రేట్ ఆ స్టేజ్ కన్నా నాకు తెలిసి వాళ్ళ తండ్రులు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద హీరోల వల్ల వీళ్ళు హీరోలు అయ్యారు, అది పెద్ద చెప్పుకోదగిన విషయం కాదు, ఎవరైనా హీరో అయిపోతారు. కానీ బన్నింగ్ స్టార్ చంపునే బాబు అనేది ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఒక పెద్ద స్టార్ హీరో అయ్యాడంటే ఇతను చెప్పుకోదగిన విషయం, నాకు తెలుసు ఇతని పిల్లలు హీరో అయ్యాడు పెద్ద చెప్పుకోవద్దు, అందుకే నేను ఇలాంటిదే ఎక్కువ ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది నాకైతే అంతకన్నా, అందుకే నాకు అక్కడి నుంచి ఇక్కడ పెద్ద ఒక్కొక్కటి, అందుకే ఎవరికి ఫ్యాన్ అని చెప్పను ఎవరికి లేదని చెప్పను. అది మామూలుగా ఇంకేమన్నా గోల్స్ ఏమన్నా ఉన్నాయా, లైక్ హీరోయిన్తో పలానా హీరోయిన్తో సినిమాలు కానీ లేకపోతే పలానా హీరోల సినిమాల్లో అలా చేయడం? అంటే నాకు గోల్ ఉంది, అంటే షకీలాతో సినిమా చేయాలి. అంటే సీరియస్లీ ఒక షకీలా టైంలో సినిమా చేసేటప్పుడు లీలావతి మధ్యన రిలీజ్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయ్యి కాలతో ఎదురు చూస్తుంది, ప్రతిరోజు యూట్యూబ్ చెక్ చేస్తుంది ఎప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ డేట్, ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఒక షకీలని హీరోయిన్గా పెట్టి నేను హీరోగా సినిమా చేయాలి, అందులో మియా మాల్కో స్పెషల్ గెస్ట్గా రావాలి, నెక్స్ట్ సనీ లియోన్ పెట్టి ఒక ఐటమ్ సాంగ్, నెక్స్ట్ కొన్ని లిప్ కిస్ అందులోనే వీళ్ళు ముగ్గురు నాకు పిచ్ అయిపోవాలి, అంటే నువ్వే కావాలి డిఫరెంట్ స్టార్, నువ్వు లేకపోతే మేము లేవు, నీ కోసం చచ్చిపోతాం, నిన్నే పెళ్లి చేసుకోవాలన్న రేంజ్లో నాకు ఆ టైప్ ఆఫ్ సినిమా కావాలి, నాకు నాకు ఎంత వచ్చిన కొన్ని కోట్లకు వచ్చిన పర్వాలేదు వాళ్ళని పెట్టి ఒక మంచి సినిమా. ఏంటి ఈ ముగ్గురే ఎందుకని? వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు ఒక ఓపెన్ మైండెడ్, ఓపెన్గా ఉంటారు. ఏంటి వాళ్ళు వీడియోస్ చూస్తుంటారు? వాళ్ళ వీడియోస్ డైలీ చూస్తుంటా, అంటే చర్చింగ్లో వచ్చేస్తుంటాయి నాకు, అలా చర్చింగ్ చేయగానే నాకు వాళ్ళ వీడియోస్ వచ్చింది, మేయ మాల్కోవా సనీ లియోన్ షకీలా వేలా చాలా బాగుంది. అంటే సెర్చ్ చేసి చూస్తారా? సెర్చ్ చేసి చూస్తారు. సీరియస్లీ అండి నవ్వుతారండి. ఓకే, వాళ్ళందరూ చూస్తుంటారు, మనం వాళ్ళు చెప్పుకోరు కేమేమో చెప్పుకుంటుంది, తప్పే ఉంది చూసేదాన్ని చెప్పుకుంటే. వాళ్ళు సినిమా చేయాలి నాకు ఉంది, నెక్స్ట్ వాళ్ళు సినిమా అయిపోతుంది, సినిమా కూడా అయిపోతుంది రిలీజ్ అయిపోతుందా, రియల్ లైఫ్లోకి వచ్చి నువ్వే నాకు కావాలి డిఫరెన్స్ స్టార్, నీ అంత యాక్టర్ నీ అంత నీ అంత అందగా నాకు మాకు ప్రపంచం దొరకడం అన్నట్టు అయిపోవాలని ఆ టైప్ ఆఫ్ రావాలి నాకు కోరిక లైఫ్. ఎందుకంటే ఈ ముగ్గురినే ఎందుకని సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు టాప్ హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు నాకు, ఏం మాల్కో
టైప్ ఆఫ్ ఆవిడ స్పెషల్ గెస్ట్గా వచ్చి చూస్తే హ్యాపీనెస్ ఆ ఫీల్ వేరే ఉంటుంది. షకీల గారు అతను ఆవిడ ఆవిడ ఎక్స్ప్రెషన్లు ఆవిడ ఇస్తే ఏంటి అంటే లవ్ స్టోరీ స్టోరీ లేకపోతే రెగ్యులర్గా వీళ్ళు తీసే వీడియో లాగా అంటే అలా కాదు అలా అవి కొన్ని సీన్లు యాడ్ చేస్తాం అది జనాల సంతృప్తి కోసం అది కూడా అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫ్యాన్స్ కోసం అది కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాం బట్ ధనికాన్ని మించిపోయినట్టు చేస్తాం వీడియోస్ ముగ్గురుతో కలిపి ఒక సాంగ్ ముగ్గురుతో కలిపి మంచి సీన్ బీచ్ సాంగ్ బీచ్ బీచ్లో మొత్తం అంతా ఒక సాంగ్ ముగ్గురుతో కలిపి ఒక రొమాంటిక్ సీన్స్ ఏ చేసిన ముగ్గురు కలిపి చేస్తాం బాగుంటుంది నవ్వుతుంది ఏంటండి సీరియస్ బాగుంటుంది అలా అలాంటి గోల్స్ పెట్టుకోవడం కామన్ అలాంటి గోల్స్ రీచ్ అవ్వడం కొద్ది కష్టం నెరవేరుతుందా మరి మీ గోల్ ఏమో ట్రై చేస్తాను ప్రస్తుతానికి షకీల డేట్స్ ఖాళీ ఉండాలి మీ మాల్కో డేట్స్ ఖాళీ ఉండాలి సనీలో డేట్స్ ఖాళీ ఉండాలి ముగ్గురు ఖాళీ నాకు ఖాళీ ఉండాలి డేట్స్ ఓకే నలుగురు ఖాళీ డైరెక్టర్ ఖాళీ ఉండాలి ఆ డైరెక్షన్ కూడా మీరే చేస్తే అయిపోద్ది కదా ఎందుకంటే మంచి ఆల్రెడీ మీకు మీ వీడియోస్ మీరే కదా చేసుకునేది డైరెక్షన్ కూడా అంటే నేను కథ రాసుకుంటా ఎవడికో ఖాళీ ఉన్నాడికి ఇస్తా డైరెక్షన్ సపోజ్ ఇప్పుడు ఒక రామ్ గోపాల్ వర్మ లాంటి వాడికి ఇస్తే కుమ్మేసర్ సినిమా అతని ఫ్యాన్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చేయాలి అతనికి నేనే స్టోరీ ఇస్తాను అతని అతని డైరెక్షన్ అదిరిపోద్దు కదా అతని డైరెక్షన్ లో మేము అనుకోవద్దో చేస్తాము అతనికి ఎలాగ పరిచయం ఆవిడ ఆల్రెడీ ఆవిడ సినిమా చేశాడు అలాగే కొద్ది తక్కువ రేటుకి వస్తుంది బాగుంటుంది ఓకే బాగుంటుంది షకీల ముందు తరం ఇప్పుడు తరం పోయే ముందు తరం ముగ్గురు హీరోయిన్లు పెట్టి మంచి ఐటమ్ సాంగ్స్ మంచి లవ్ మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఒక మంచి ఒక రెండు గంటల సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలని ఓరిక టైం బాగుంటే తీసేస్తాను ఏమన్నా బాబు అందులో మా అప్పటి నుండి చూస్తున్నాను ఏంటి ఆ స్పెడ్స్ పెట్టుకుని స్టార్టింగ్ నుండి అప్పుడే అడుగుదాం అనుకున్నాను అంటే స్పెడ్స్ తీసి ఆ వెలుగు నేను అంత వెలుగుని భరించలేను కొద్ది చీకటిలో ఉంటాయి ఎక్కువ అందుకే స్పెడ్స్ చీకటి అంటే ఇష్టం నాకు చీకటి అంటే బాగా ఇష్టం అందుకే స్పెడ్స్ లో కొద్ది చీకటి ఆఫ్ చీకటి ఉండదు కదా అందుకే చీకటిలో స్పెడ్స్ ఇప్పుడు స్పెడ్స్ పెట్టుకున్నాను ఎందుకంటే చీకటి అంటే ఎందుకు ఇష్టం అందులో కొన్ని రకాల అనుభూతులు ఉంటాయి కదా చీకటిలో ఏమనుభూతులు చీకట్లో ఏమనుభూతులు అవన్నీ ఈ ఛానల్లో చెప్పకూడదు అది దానికి వేరే ఛానల్స్ ఉంటాయి అలాంటి ఛానల్స్ అంటే ఏంటవి ఉంటాయి చెప్ప అది ఇలాంటి ఛానల్స్ చెప్తే సెన్సర్స్ కట్ అయిపోయి సెన్సార్ కట్ అయిపోయి ఇష్టం చీకటి అంటే చీకటిలో ఇది వేరు చీకటి వెలుగు ఏముంది అందరూ అందరూ కనిపిస్తుంది చీకటిలో ఎవరికీ కనిపించాం కదా ఏం చేస్తారు ఈ చీకట్లో ఏం చెయ్యా కదర్ మీద పడుకుంటా అంతేనా సింగిల్ గా మరి అది చెప్పకూడదు ఈ ఛానల్లో చెప్పకూడదు వేరే ఛానల్లో చెప్పాలంటే ఇంకేదో మీనింగ్ అనుకుంటారు ఆ మీనింగ్ జనాల్లో క్రియేట్ అవ్వాలంటే ఇలా ఇలా చెప్పాను అంతేనా చీకటిలో కలదలు పెట్టిన కళ్ళు మూసుకుని కళ్ళగంట ఉంటాను షకీల్ మియా మార్కో వాళ్ళతో అలా డ్యూయట్లు చేస్తుంటాను కళ్ళు ఓకే లైఫ్లో ఎలాగ చేయలేము కదా కష్టం కదా కొద్ది కష్టం కొద్దీ కష్టం అయిపోతాయి ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మీ డిఫరెంట్ స్టార్ కాబట్టి ఈ చూస్తున్న వీడియో చూస్తున్న ప్రేక్షకులకు డిఫరెంట్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా డిఫరెంట్గా అంటే ఎప్పుడు చెప్పే డైలాగ్ ఒకటి చెప్తా హాయ్ ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఇంటర్వ్యూ చేశారు మీరు కూడా చూడండి 10 మంది చూపించండి లైఫ్ ఇస్ కి కిక్ ఇన్ లైఫ్ డిఫరెంట్ సూపర్ బంపా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ